Nagara Mugundi, Sandarbanga Kudulapur, Nizkurka, MLA, KP Vikram, the Kuru, Pacheka Pashilga, the Guru Kilpija Bajan, the Buzaka Kunapu Saran Deskuna, Mundaka Miru, the Chopans Kudulapur, Nizkurka, TS, but in the digital Kuchakash. చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్స్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం దానికి తోడు కేసీఆర్ గారు మరి నిన్న మా మానిఫెస్టోలో పేదలకి మరి నీటి బిల్లు కట్టకుండా వారికి ఒక ఏదైతే ప్రకటన చేశారో ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు దాంతో పాటు 15000 ట్యాక్స్ ఉన్న వారికి 50% రిబేట్ ఇవ్వడం అదే కాకుండా మన లాక్డౌన్ పీరియడ్లో కూడా 1500 రెండు నెలలు ఇవ్వడం అదేవిధంగా వరద బాధితులకు 10000 ఇవ్వడం ఏమి అడగకుండానే మరి ముఖ్యమంత్రి గారు ఇన్ని మాకు ఇన్ని పేదల పట్ల ప్రజల పట్ల మరి వారు ఎంత సేవాభావంతో ఎంత వారు సొంత బిడ్డల్లాగా మా ప్రజలందరూ సంతోషంగా ఉండాలా ఏ కష్ట నష్టాలున్నా వారికి అండగా ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ గారు వారు బలపరిచినటువంటి నాయకత్వం వాళ్ళు బలపరిచిన కార్యం మన అభ్యర్థులు గత 5 సంవత్సరాల నుంచి మేము చేసిన అభివృద్ధి మరి గతంలో రాబోయే 3 సంవత్సరాలు అధికారంలో టీఆర్ఎస్ పార్టీ వేరే పార్టీ నాయకులు వచ్చి చేసేది ఏం లేదు కాబట్టి ప్రజలందరూ చూస్తారని గమనిస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలు రాబోతామని జిహెచ్ఎంసీ ఎన్నికలు నగరం పోయింది సందర్భంగా కుద్దులపూర్ నియోజకవర్గంలోని గాంధీరామారావు డివిజన్ కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా శేషగిరి గారు బరిలో దిగారు ఇప్పుడు వారు రెండు నిమిషాలు తీసుకుందాం ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ టీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని నమ్మి మీకు టికెట్ ఇచ్చింది మరి మీకు అనిపిస్తుంది చాలా సంతోషం ఈరోజు ప్రజల మధ్య ఉండే నాయకునికి ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ గురించి పోరాడే నాయకుని గుర్తించి నాకు సీట్ ఇచ్చినందుకు గౌరవ ఎమ్మెల్సీ సింపురావు గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ కేసీఆర్ కేడీ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అంటే ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రజల స్పందన ఏ విధంగా ఉంది ఎటువంటి సమస్యల మీద దృష్టి తీసుకొస్తున్నారు మరి చాలా బాగుంది ఈరోజున ముఖ్యంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాల మీదనే మా ప్రచారం అంతా కూడా జరుగుతున్నాయి అంటే మీరు ఆల్రెడీ ప్రచార కార్పొరేటర్గా పనిచేస్తున్నారు కాబట్టి ఇంకా ఎటువంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయనుకుంటున్నారు నాకు ఇక్కడ తెలియని సమస్యలు ఏం లేవు జనరల్గా వాటర్ పైప్ లైన్స్ అయితే డ్రైనేజీ సీసీ రోడ్స్ కరెంటు పోల్స్ ఇవన్నీ కూడా అయితే గమ్మత ఏంటంటే నా డివిజన్ రోజు ఒక పక్క నేను అభివృద్ధి చేసుకుంటూ వస్తుంటే ఇంకొక పక్కన కొత్త కొత్త కాలనీలు కొంత కొత్త బస్సులు వెళ్ళడం వల్ల కొంచెం సమస్యలు అధికం కనబడటం వాస్తవం మన డివిజన్లో ఉన్న అంటే అసమ్మతి బెడలు అనేది తగ్గినాయా లేదా ఇక్కడ అసమ్మతి ఏం లేదు ఆశావాదులు అంతే ఆశావాదులు ఎందుకంటే ఎవరికైనా పార్టీలో అందరు కష్టపడుతారు కాబట్టి సీట్ అందరూ అడుతారు వచ్చేది ఎవరికో ఒకరికే కాబట్టి అది నాకు వచ్చింది కాబట్టి అందరూ కూడా నాకు చూస్తున్నారు ఇది అందరూ కూడా కలిసిమెలిసి నా గెలుపు గురించి అహర్నిశలు కష్టపడుతారు వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రచారం జరుగుతున్నప్పుడు ప్రజలు ఎటువంటి సమస్యల మీద దృష్టి తీసుకొస్తున్నారు జనరల్గా ఎక్కువ ఇదే డ్రైనేజీ సీసీ రోడ్లు కరెంటు పోల్స్ వీటి మీదనే ఎక్కువ వాళ్ళు ఎవరైనా అడిగేది కాబట్టి వాటిని కూడా వాళ్ళకి తెలుసు రావుల శేషగిరి అనే వ్యక్తి పనిచేసే వ్యక్తి తప్పకుండా మళ్ళీ ఆయన గెలిపించుకుంటూ ఆయన మళ్ళీ మనమటి ఉంటాడు మనతో పాటు కలిసి మెలిసి ఉంటూ సమస్యను కూడా సాల్వ్ చేస్తారని పూర్తి విశ్వాసం నమ్మకం వారికి ఉంది ఎన్నికల్లో మీ ప్రధాన పోటీ ఎవరనుకుంటున్నారు మీరు నాకు ప్రధాన పోటీ నాకు బీజేపీ అనుకుంటున్నాను నేను ఎందుకంటే జనరల్గా మేము చూస్తున్నాం ఎక్కడైనా కూడా కొంచెం అక్కడక్కడ కొంచెం అది వేరే పార్టీ వాళ్ళు జనరల్గా అసలు ఇక పోటీ అనేది లేదు కానీ కొంచెం ఈ మధ్యన అక్కడక్కడ కొంచెం వినికిడి ఏంటంటే హర్యానా కొంచెం బీజేపీకి యూత్ కొంచెం డైవర్సన్ అవుతున్నారు మేము కూడా దాన్ని కూడా ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేసుకోలేదు అని దాన్ని కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాను నేను కూడా తగ్గట్టు మ్యాక్సిమం నాకు అన్ని వర్గాల నుంచి బ్రహ్మాండమైన మద్దతు తెలుస్తుంది అంటే టీఆర్ఎస్ పార్టీ ఒక మేనిఫెస్టో తయారు చేసింది ఆ మేనిఫెస్టోతో పాటు మీకు స్పెషల్ మేనిఫెస్టో ఉందా లేదా ఇక్కడ నాది తెల్లాలేస్తే ప్రజలలో ఉండటమే నా మేనిఫెస్టో కొత్తగా ఏం లేదు ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టో దాంట్లో ఉన్న కార్యక్రమాలు ప్రజలలో తీసుకోవడమే నా యొక్క మేనిఫెస్టో మరి చివరిగా గాంధీరామ డివిజన్ ప్రజలకు ఎటువంటి సందేశం ఇస్తారు మరొకసారి గాంధీరామ ప్రజలకు అందరూ కూడా నేను చేతులారా నమస్కరిస్తూ మరి ప్రభుత్వం మీరు నా మీద పెట్టిన విశ్వాసం మీరు నా మీద చెప్పే గౌరవం మరి గతంలో నేను చేసిన పనులను చూసి మరొకసారి కేసీఆర్ కేటీ గారు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే నన్ను ఆశీర్వదించి మీ ముందు పంపించాను కాబట్టి మళ్ళొకసారి నన్ను గెలిపించి మళ్ళీ ఒక్కసారి మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించాలని నేను చేతులు నమస్కరిస్తూ రేపు ఒకటో తారీఖున జరిగే ఎలక్షన్లో
కారు గుర్తు మీద ఓటేసి మళ్ళా భారీ మెజారిటీతో కౌన్సిల్ పంపిస్తే తప్పకుండా పెండింగ్ ఓటర్స్ చేస్తున్నా. మళ్ళా గతంలో ఏ విధంగా చేసుకున్నా అదే విధంగా కలిసి చేసుకుందాం అని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటాం. కేసీఆర్ గారి నాయకత్వం బలపరుస్తూ కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మేత గెలవాలని మన సార్ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఇంత బీజేడు మాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ మిస్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. సో చూసారుగా ఏదేమైనా కూడా ఈసారి ఖచ్చితంగా మరి గదర్మ డివిజన్లో రావుల శేషగిరి విజయం ఖాయమంటున్నారు. నమస్తే.